151 గెలిచాడు. సినిమా యాక్టర్ అయిన నువ్వు రెండు చోట్ల ఓడావు, ఒకటి మాత్రమే వస్తే ఆ ఎమ్మెల్యేని కూడా పోగొట్టుకున్నావు. ఇప్పుడు కావాల్సింది లెక్క అది కాదు, అంటే సినిమా గ్లామర్ అనేది వెనకాల జనాలు పోగేయడానికి పనికొస్తుంది. హైపర్ ఆది వచ్చినా కూడా జనాలు వస్తారు, అలాగే అమ్మాయి రష్మి వస్తే కూడా జనం వస్తారు. కాబట్టి వాళ్ళందరికంటే ఈయన పెద్ద హీరో కాబట్టి భారీగా వస్తారు. సమస్య అది కాదు కదా, కావాల్సింది దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకోవడం. ఇప్పుడు క్రిందసారి పృథ్వీరాజ్ తిరిగాడు, ఆలీ తిరిగాడు, ఇట్లా చాలా మంది తిరిగారు. వాళ్ళు పోటీ చేసిన నటులు కూడా ఓడిపోయారు కదా, ముగ్గురు నలుగురు. అమ్మాయి హేమానం ఎవరో పోటీ చేసి ఓడిపోయింది, మాధవీలత పోటీ చేసి ఓడిపోయింది, సినిమా యాక్టర్లే కదా. కానీ వాళ్ళని చూడడానికి నేను ఇంతకుముందు రోజా రెండు సార్లు ఓడిపోలేదా, హీరోయిన్ గా ఉన్నప్పుడే పోటీ చేసినాడు, ఓడిపోలేదా మరి. కాబట్టి సినిమా అనేటువంటిది గ్యాదరింగ్ పనికి వస్తుంది, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఈయనకి మంచి అవకాశం ఉంది. కన్వర్ట్ చేసుకోవడానికి ఇంకా సాహసించట్లేదు, ఇంకా ముందు జగన్ని గద్దె దించేస్తే చంద్రబాబు సీఎం అయిపోతేనో, లేకపోతే జగన్ గద్దె దిగిపోతే నేను సీఎం అయిపోతానంటే వర్కౌట్ కాదు కదా. జగన్ గద్దె దించాలి అంటే ఓడగొట్టాలి, ఓడగొట్టాలంటే వైసీపీని ఓడగొట్టాలి, వైసీపీని ఓడగొట్టాలంటే 151 సీట్లు ఓడగొట్టాలి, 151 సీట్లు ఓడగొట్టాలంటే నీ దగ్గర 151 మంది ఉండాలి కదా. ప్లస్ అసలు నీ నియోజకవర్గం ఏంటి, నీ నియోజకవర్గం నువ్వు డిసైడ్ చేసుకోవట్లేదు కదా. ఇంకా ఏంటి ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్ అయితే ఒకటే, తనకి తానుగా ఇమేజ్ పెంచుకుంటే తను కొంత ఓట్లు చీల్చుకోగలడు అనుకుంటే, లైక్ ఇప్పుడు గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ 12% ఓట్లు చీల్చుకుంటే కాంగ్రెస్ పోయింది ప్రధాన ప్రతిపక్షం, అట్లా నువ్వు పోతావు కాబట్టి నాతో గలువు నాకు సీఎంని ఇస్తానని చెప్పు అనేటువంటి బార్గెనింగ్ వైపుకే వెళ్తున్నారు. కానీ నేను సీఎం కావాలి, ఇవాళ కాకపోతే రేపైనా అవుతాను, ఇప్పుడు నన్ను సీఎంగా మీరందరూ ఎన్నుకోండి అనే మొన్న పదం వాడింది, మళ్ళీ మధ్యలో వచ్చేటప్పటికి మనకు కాదబ్బా అని అనకూడదు కదా. ఆ రోజు నా మాటని మళ్ళీ రెండో రోజు నీ మాట అనకూడదు కదా, ఏది మీరు కోరుకున్నంత ఇదిగా లేము మనం అనుకుంటే ఎట్లాగ మళ్ళీ మైనస్ అవ్వట్లు అక్కడ. అంటే ఇవాళ ఒక మాట రేపు ఒక మాట మాట్లాడతాం అంటే పబ్లిక్ ఏమర్థం అవుతుంది. అతను తను సీఎం కావాలని కోరుకోవట్లేదు, జగన్ దిగాలని కోరుకుంటాడు. జగన్ దిగకుండా తను సీఎం కాకుండా ఇంకెవరు ఉంటారు, చంద్రబాబు ఆయన మొదటి నుంచి అలా ఇస్తే కనీసం ఒకసారన్నా తనకు కూడా ఛాన్స్ ఇస్తారు లేదు ఒక ఏడాది అనేటువంటి ఫీలింగ్ని అక్కడ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని ఎంత బలంగా పదే పదే అదే పదం రిపీట్ చేస్తున్నారు, నేనే కాబోయే సీఎంని నన్ను సీఎం చేయండి అనే విషయం పదే పదే ఆయన రిపీట్ చేసే సాహసం చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడు ఏదో మరి అందరూ అంటున్నారని అంటున్నారేమో తెలియదు, కానీ ఒక్కొక్కసారి అంటున్నారు మళ్ళీ దాని జోలికి వెళ్ళట్లేదు. అంటే అక్కడే భయం కనిపిస్తుంది. చెప్పినా కూడా ఆయన కొంత ఈగో ఫీలింగ్ ఉంటుంది, ఎందుకు ఈ ముక్క మనం అంటే రాకపోతే పరువు పోతుంది అదే అనేటువంటి మొహమాటం ఆయన అన్నాడు కదా, నేను చేయజాచలేని ఎవరిని అని కాబట్టి ఆ రూట్లో. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే తను అవుతాను నన్ను సీఎం చెయ్యి అని అడగ